హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో పోస్టల్ జీడిఎస్ చాలామంది ఎదురు చూస్తున్నారు రిజల్ట్స్ కోసము. ఆ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ మీ ముందుకైతే వచ్చాను. సో జీడిఎస్ పొజిషన్స్కి 10th అర్హతతోనే చాలా మీ మార్క్స్ చూసే ఇస్తారని చెప్పేసి క్లియర్గా చెప్పారు కదా జీడిఎస్లోని. సో బేస్డ్ ఆన్ ద జీపీఎం మీకు వచ్చిన మార్క్స్ బట్టి స్క్రూటినైజ్ చేసి, ఫామ్స్ స్క్రూటినైజ్ చేసి ఎవరెవరు సెలెక్ట్ చేశారో లిస్ట్ అయితే ఇస్తారు. సో ఆ లిస్ట్ ఎప్పుడు పెడతారు అన్నీ క్లియర్గా అయితే చూద్దాము ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మంచి వీడియోస్ చూడకపోతే ఒకసారి క్విక్గా చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను షార్ట్స్ అయితే చూపిస్తున్నాను. షార్ట్స్ రూపంలో కూడా మేము ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాము, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మేము వీడియో రూపంలో కూడా, మెయిన్ వీడియో రూపంలో కూడా చాలా రకాల వీడియోస్ అయితే చేస్తున్నాము. ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎడిట్ ఆప్షన్ అయితే యాక్టివేట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఓన్లీ 2 డేస్ మాత్రమే టైం అయితే ఇచ్చారు. వెంటనే చూసుకుని ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోండి. అండ్ ఇంకా అదర్ అప్డేట్స్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి, ఒకసారి ఇమీడియట్గా చెక్ చేసేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి జీడిఎస్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే అతి త్వరలోనే పోస్టల్ జీడిఎస్ ఫలితాలు అయితే వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో దానికి ఎప్పుడు వస్తాయంటే చూద్దాము ఫ్రెండ్స్. టోటల్ 44,228 పోస్టల్ జీడిఎస్కి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఇది ఆల్ ఓవర్ ఇండియా. 10వ తరగతి అర్హతతోనే చేసుకున్నారని క్లియర్గా చెప్పారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి తపాలా శాఖ సమాచారం అందిస్తుంది. దరఖాస్తులో అభ్యర్థి పేర్కొన్న మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్, మెయిల్ కానీ పోస్ట్ ద్వారా కానీ సమాచారం అయితే అందుతుంది. సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో కూడా క్లియర్గా ఇచ్చారు. మొదటి సెలక్షన్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు వివిధ కారణాల వల్ల విధుల్లోకి చేరకపోతే సెకండ్ మెరిట్ లిస్ట్ నుంచి 3rd మెరిట్ లిస్ట్, 4th మెరిట్ లిస్ట్, అలా 4 మెరిట్ లిస్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ జనరేటెడ్ పద్ధతిలో మార్కులు ప్రాధాన్యంగా అవే చేస్తారు, షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో జనరల్గా అయితే ఫ్రెండ్స్ 2022లో అంటే ఫ్రెండ్స్ జూన్ 5th దరఖాస్తు చివరి తేదీ కాగా జూన్ 20 ఫలితాలు వచ్చేసాయి. అంటే రిజల్ట్స్కి 15 డేస్ టైం పట్టింది. అలాగే 2023లో ఫిబ్రవరి 2 లాస్ట్ డేట్ కాగా మార్చి 11వ తేదీకి రిజల్ట్స్ వచ్చాయి. అంటే రిజల్ట్స్కి రావడానికి 20 డేస్ టైం మాత్రం తీసుకున్నారు. బట్ 2024లో ఆగస్ట్ 5th లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఈ ఆగస్టు నెలాఖరుకల్లా రిజల్ట్స్ వచ్చేసే అవకాశం అయితే ఉందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఏమైనా అనివార్య కారణాలు ఎదురైతే ఆలస్యం కావచ్చని అభ్యర్థులు గమనించాలి. అంటే మీకు ఆగస్ట్ ఎండింగ్ కల్లా మీకు రిజల్ట్స్ అయితే తెలిసిపోతాయి ఫ్రెండ్స్ జీడిఎస్ ఉద్యోగాలకి. అంటే ప్రీవియస్గా 2022, 2023 బట్టి 2024లో వాళ్ళు రిజల్ట్స్ డేట్ని అయితే గెస్ చేస్తున్నారు. ఇది అఫీషియల్గా వచ్చింది అయితే కాదు, బట్ రిజల్ట్స్ డేట్ అకార్డింగ్ టు, అంటే వాళ్ళు 20 డేస్, 15 డేస్ తీసుకున్నారు కాబట్టి ఆ ప్రకారం లెక్క క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆగస్టు నెలాఖరుకల్లా మీ రిజల్ట్స్ అయితే రావచ్చు. సో ఒకవేళ రిజల్ట్స్ వస్తే ఇమీడియట్గా మీకైతే ఈ ధృవపత్రాలను అయితే పరిశీలిస్తారు. సో ఇవైతే రెడీ చేసి పెట్టేసుకోండి. ఏ ధృవపత్రాలు అంటే దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్, పుట్టిన తేదీ అంటే 10వ తరగతి మార్క్స్ మేము, 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్, అభ్యర్థుల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటే అది, కుల ధృవీకరణ పత్రం అంటే ట్రాన్స్ఫర్ అంటే టీసీ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది, కుల ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, దివ్యాంగులైతే సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఇవి రెడీ చేసి పెట్టుకోవాలని క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరికైతే వస్తుంది నాకు కంపల్సరిగా జీడిఎస్ జాబ్ వస్తుంది అని ఎవరైతే గెస్ట్ చేస్తారో వాళ్ళైతే ఇవి రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. వెంటనే మీకైతే వచ్చేసి ధృవపత్రాలకి పరిశీలన సంబంధించిన డేట్స్ అయితే మెన్షన్ చేసేస్తారు కాబట్టి ఇవి రెడీ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ అప్డేటు జీడిఎస్కి రిజల్ట్స్కి సంబంధించింది. ఐ హోప్ ఇదైతే మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో జీడిఎస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అప్లై చేసి వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మోస్ట్లీ ఆగస్ట్ నెలాఖరుకల్లా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో వాళ్ళకి తెలియచేయండి ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు వెంటనే తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు చేసినట్లయితే మాకు చాలా చాలా మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్.